అయితే ఇక్కడ ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏమంటే సిపాయిల తిరుగుబాటుకి గుర్తుగా వేటిని పెట్టుకున్నారు మన వాళ్ళంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఒకటవది ఎర్ర కలువ పూలు ఒకటవది ఎర్ర కలువ పూలు రెండవది చపాతీలు చాలా చాలా ఇంపార్టెంట్ ఎర్ర కలువ పూలు ఎవరి యొక్క చిహ్నము అంటే సిపాయిలు ఎవరైతే ఉంటారో సిపాయిల యొక్క చిహ్నం ఎర్ర కలువ పూలు అదే విధంగా చపాతీలు ఎవరి యొక్క చిహ్నం అంటే సాధారణ ప్రజలు అంటే మనకి సిపాయిల తిరుగుబాటులో నార్మల్గా ప్రతి ఒక్కరూ పాల్గొన్నారని చెప్పేసి చెప్తున్నాం కేవలం సిపాయిలే కాకుండా సాధారణ ప్రజలు కూడా అన్ని ప్రాంతాల్లో పాల్గొన్నారని చెప్పేసి చెప్తున్నాం ఆ సాధారణ ప్రజల యొక్క గుర్తు ఏమిటంటే చిహ్నం ఏమిటంటే చపాతీలు సిపాయిల యొక్క చిహ్నం ఏమిటంటే ఎర్ర కలువ పూలు అయితే ఈ యొక్క ఎర్ర కలువ పూలనే ఎందుకు చిహ్నంగా పెట్టుకున్నారనే విషయాన్ని గురించి మనం ఇక్కడ పరిశీలించినట్లయితే మన యొక్క భారతీయ సిపాయిలు ఎవరైతే ఉంటారో వారు బ్రిటిష్ యొక్క సైన్యం ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా చీల్చి చెండాడడం అనేది జరుగుతుంది అయితే మన యొక్క భారతీయ సిపాయిలు ఎవరెవరినైతే చంపుతున్నారో బ్రిటిష్ సైనికులను చంపుతున్నారో వాళ్ళ దగ్గర గుర్తుగా ఈ ఎర్ర కలువ పూలను పెట్టడం అనేది జరుగుతుంది అంటే ఆ యొక్క బ్రిటిష్ సిపాయిని చంపింది మేమే అని చెప్పేసి గుర్తుగా తెలియజేయడం కోసము చంపినటువంటి ప్రతి బ్రిటిష్ అధికారి దగ్గర కూడా ఎర్ర కలువ పూలు పెట్టడం అనేది జరుగుతుంది అందుకే సిపాయిలు చిహ్నంగా దేన్ని తీసుకున్నారు ఎర్ర కలువ పూల్ని మీరు బాగా గుర్తుంచుకున్నట్లయితే ఏపీ హిస్టరీలో మనం మాట్లాడుకున్నాం ఏమిటి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఎవరైతే ఉంటారో అతని యొక్క రంపా విప్లవం చేసేటటువంటి సమయంలో ఏ ఏ ప్రాంతాలను అయితే ఆక్రమించుకోవాలనుకుంటున్నాడో ఆయా ప్రాంతాలను ఆక్రమించుకునేటప్పుడు ఒక లెటర్ పైన పలానా ప్రాంతాన్ని ఆక్రమించుకుంటున్నానని చెప్పేసి చెప్పి దానిపైన ఒక మిరపకాయ విప్లవానికి సంకేతంగా ఒక మిరపకాయను పెట్టి దాన్ని బాణంతో బ్రిటిష్ అధికారులపైకి విడిచిపెట్టేవాడు అంటే అది అల్లూరి సీతారామరాజు విప్లవం గుర్తుగా దేన్ని చూసుకున్నాడు మిరపకాయను తీసుకున్నాడు రంపా విప్లవంలో మనం మాట్లాడడం ఏపీ హిస్టరీలో భాగంగా అదేవిధంగా ఇక్కడ బ్రిటిష్ సిపాయిని చంపింది మేమే అని చెప్పేసి సింబాలిక్గా చెప్పడం కోసం ఎర్ర కలువ పూలను చంపిన ప్రతి శవం దగ్గర కూడా పెట్టడం అనేది జరుగుతుంది అదేవిధంగా చపాతీలు అంటున్నాం అసలు చపాతీలు గుర్తుగా ఎందుకు పెట్టుకున్నారంటే ప్రజలందరూ కూడా ఆబ్వియస్లీ తమ యొక్క కుటుంబ పరిస్థితుల వల్ల కావచ్చు లేదా ఇతరత్ర కారణాలు కావాలి కావచ్చు అందరూ కూడా సిపాయిల తిరుగుబాటులో పాల్గొనలేకపోవచ్చు కాబట్టి మేము కుటుంబ పరిస్థితుల దృష్ట్యా వివిధ రకాల కారణాల దృష్ట్యా సిపాయిల తిరుగుబాటులో పాల్గొనలేకపోతున్నాం కానీ ఎవరెవరైతే సిపాయిలు తమ యొక్క ప్రాణాలను కూడా పణంగా పెట్టి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారో వాళ్ళు యుద్ధం చేసి చేసి అలసిపోతారు కాబట్టి అలసిపోయినటువంటి సిపాయిలందరికీ కూడా ఆకలి తీర్చడం కోసం ఎక్కడికక్కడ చపాతీలు వండి పెట్టి సిపాయిలకు అందించేవారు అనమాట కాబట్టి మేము ఎలానూ సిపాయిల తిరుగుబాటులో పాల్గొనలేకపోతున్నాము కాబట్టి మీ ఆకలిని మేము తీరుస్తాం సిపాయిలు ఆబ్వియస్లీ భారతదేశంలో వివిధ ప్రాంతాలలో వచ్చాయని చెప్పేసి చెప్తా ఉన్నాం ఉత్తరప్రదేశ్లో లక్నో ప్రాంతం అని చెప్పేసి చెప్తా ఉన్నాం అదేవిధంగా బీహార్లో అర్రా ప్రాంతం అంటున్నాం దక్షిణ భారతదేశంలో మన యొక్క హైదరాబాద్ సంస్థానం ఏదైతే ఉంటుందో హైదరాబాద్ ప్రాంతంలో జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నాం బుందేల్ఖండ్ ఝాన్సీ ప్రాంతం అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఉత్తరప్రదేశ్ మీరట్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఢిల్లీ అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఇవన్నీ వివిధ రకాల ప్రాంతాల్లో వివిధ సందర్భాల్లో సిపాయిల తిరుగుబాటు జరిగితే వాళ్ళందరికీ కూడా మేము చపాతీలు వండి పెడతాము వాళ్ళ ఆకలిని మేము తీరుస్తాం మీరు యుద్ధం చేయండి మీ ఆకలి మేము చూసుకుంటామని చెప్పేసి చపాతీలు వండి పెట్టారు అందుకే సాధారణ ప్రజల యొక్క గుర్తు ఏమిటంటే చపాతీలు సిపాయిల యొక్క గుర్తు ఏమిటంటే ఎర్ర కలువ పూలు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి సో ఈ విధంగా అద్భుతంగా సిపాయిల తిరుగుబాటును ముందుకు తీసుకెళ్లడం అనేది జరుగుతుంది అయితే ఈ యొక్క జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటులో 1857లో జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటులో బ్రిటిష్ వారికి సపోర్ట్ చేసినటువంటి ఈ యొక్క రెండవ బహదూర్ షా ఎవరైతే ఉంటారో నాయకత్వం వహించమని చెప్పేసి మొఘల్ చక్రవర్తి చిట్ట చివరి చక్రవర్తి అని చెప్పాం కదా ఎక్కడ రాసాం ఇగోండి ఇక్కడ రాశాం కదా ఇతనికి ఒక భార్య ఉంటుంది ఆమె ఎవరంటే జీనత్ మహల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ జీనత్ మహల్ ఎవరైతే ఉంటారో ఈమె బ్రిటిష్ వారికి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట నా విషయాన్ని గుర్తుంచుకోవాలి 1857లో జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటులో భారతదేశంలో ఉన్నటువంటి రైతులు వ్యాపారులు భూస్వాములు జమీందారులు విద్యార్థులు రాజకీయంగా రాజ్యాలను కోల్పోయినటువంటి రాజులు అందరూ కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సిపాయిల తిరుగుబాటు చేస్తే ఆ యొక్క సిపాయిల తిరుగుబాటు జరగకూడదు బ్రిటిష్ వారి సామ్రాజ్యమే భారతదేశంలో కొనసాగాలని చెప్పేసి కొన్ని వర్గాలు ఉన్నాయి అందులో ప్రధానంగా వారికి సపోర్ట్ చేసినటువంటి ముఖ్యమైనటువంటి మహిళ ఎవరంటే జీనత్ మహల్ చాలా చాలా ఇంపార్టెంట్ అనుకుంటాను అసలు సిపాయిల తిరుగుబాటుకి నాయకత్వం వహిస్తున్నదే రెండవ బహదూర్ షా మీకు తెలుసు ఇండైరెక్ట్గా అటువంటి రెండవ బహదూర్ షా యొక్క భార్యనే ఈ యొక్క సిపాయిల తిరుగుబాటుకు వ్యతిరేకంగా బ్రిటిష్ వారికి సపోర్ట్ చేసింది ఆమె జీనత్ మహల్ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి అయితే సిపాయిల తిరుగుబాటుకు ముఖ్యమైనటువంటి కేంద్రాలు నేను మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాను ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మీరట్లో జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నాం ఢిల్లీలో జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నాం లక్నో అంటే అయోధ్య ప్రాంతం ఏదైతే ఉంటుందో అయోధ్య ప్రాంతంలో జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నాం బీహార్ అర్రా ప్రాంతంలో జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నాం అదేవిధంగా
బుందేల్ఖండ్ ప్రాంతం అంటే ఝాన్సీ ప్రాంతం ఏదైతే ఉంటుందో బుందేల్ఖండ్ ప్రాంతంలో జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదే విధంగా హైదరాబాద్ సంస్థానం మన యొక్క దక్షిణ భారతదేశానికి కూడా సిపాయిల తిరుగుబాటు అనేది విస్తరించింది. అందులో భాగంగా హైదరాబాద్ సంస్థానంలో కూడా సిపాయిల తిరుగుబాటు జరిగింది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇందులో ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడితే మొదటిగా మీరట్ గురించి మనం మాట్లాడతాం. మరి ఆబ్వియస్లీ మీకు తెలుసు 1857 మే 10వ తేదీ ఏదైతే ఉంటుందో మే 10వ తేదీన ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మీరట్లోనే మొట్టమొదటిసారిగా యొక్క సిపాయిల తిరుగుబాటు అనేది ప్రారంభమైంది. మే 10వ తేదీన ప్రారంభమైనటువంటి సిపాయిల తిరుగుబాటు మే 12వ తేదీ కల్లా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మీరట్ నుంచి ఎక్కడికి చేరుకున్నారు, ఢిల్లీకి చేరుకొని ఢిల్లీలో అప్పటికే పహారా కాస్తున్నటువంటి జాన్ నికల్సన్ చంపి అక్కడ ఉన్నటువంటి 85 మంది సైనికుల్ని బయటికి విడిపించడం అనేది జరిగింది. కాబట్టి మీరట్ అనేది మొట్టమొదటిగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం, ప్రధానమైనటువంటి ప్రాంతం సిపాయిల తిరుగుబాటులో భాగంగా. నెక్స్ట్ మనం చూడాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ప్రాంతం ఏమిటంటే ఢిల్లీ ప్రాంతం. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాంతం ఢిల్లీ ప్రాంతము. సిపాయిల తిరుగుబాటు జరిగినటువంటి ప్రధానమైనటువంటి కేంద్రాల్లో ముఖ్యమైనటువంటి కేంద్రంగా మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఢిల్లీ. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అయితే ఢిల్లీలో జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటుకి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఎవరు, బక్తూ ఖాన్. రెండవ బహదూర్ షాకి మంచి సలహాదారుడు, అదేవిధంగా సిపాయిలందరినీ కూడా ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి బక్తూ ఖాన్. కాబట్టి అతన్నే ఢిల్లీలో జరిగిన ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు నాయకత్వం వహించారు. చాలా చాలా ఇంపార్టెంట్, వాటన్నిటి గురించి కూడా మనం మాట్లాడతాం. ఝాన్సీ ప్రాంతంలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి అంటాం, కాన్పూర్ ప్రాంతంలో నానా సాహెబ్ దోండే పంత్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇలా వివిధ ప్రాంతాలలో వివిధ రకాల వ్యక్తులు నాయకత్వం వహించారు, దాని అంతటి గురించి మనం మాట్లాడతాం. మొదటిగా మనం చూడాల్సింది ఢిల్లీ ప్రాంతం. మీరట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఢిల్లీ గురించి మనం మాట్లాడదాం. అయితే ఈ యొక్క ఢిల్లీ ప్రాంతానికి చేరుకున్నారు, ఢిల్లీ ప్రాంతంలో జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటుకి నాయకత్వం బక్తూ ఖాన్ వహించాడని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి ఈ విధంగా సిపాయిల తిరుగుబాటు అద్భుతంగా వెళ్తుంది. వెళ్తున్నటువంటి క్రమంలో సిపాయిల తిరుగుబాటును అణచివేయడం కోసం జాన్ హడ్సన్ నియమించారని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ జాన్ హడ్సన్ వెంటనే రంగంలోనికి దిగిన తర్వాత వీళ్ళు చాలా తెలివైన వాడు. వీళ్ళు ఆలోచించాడు, అసలు సిపాయిల తిరుగుబాటుకు ముఖ్య కారకుడు ఎవరు? ఏదైనా ఒక తిరుగుబాటు జరుగుతుంది, ఏదైనా ఒక ఉద్యమం జరుగుతుంది, ఏదైనా ఒక బొందు జరుగుతుంది, ఏదైనా ఒక విషయం జరుగుతుందంటే పర్టికులర్గా అది జరగడానికి ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడు ఎవరని చెప్పేసి గమనించాడు జాన్ హడ్సన్. గమనించి వాడికి తెలిసినటువంటి విషయం ఏమిటంటే ఈ రెండవ ఈ 1857లో జరుగుతున్నటువంటి సిపాయిల తిరుగుబాటుకి నాయకత్వం వహిస్తున్నది ఈ రెండవ బహదూర్ షా, మొఘల్ సామ్రాజ్య చిట్ట చివరి చక్రవర్తి రెండవ బహదూర్ షా అని తెలుసుకున్నాడు. వెంటనే రెండవ బహదూర్ షాను బంధించి ఎక్కడ పంపించేశాడు? రంగూన్ జైలుకి పంపించాడు. బర్మాలో ఉన్నటువంటి చాలా చాలా ఇంపార్టెంట్, బర్మాలో ఉన్నటువంటి రంగూన్ జైలు ఏదైతే ఉంటుందో ఆ యొక్క రంగూన్ జైలుకి పంపించడం అనేది జరుగుతుంది జాన్ హడ్సన్. చాలా చాలా ఇంపార్టెంట్. అత్యంత తీవ్ర రూపం దాల్చినటువంటి ఢిల్లీ ప్రాంతంలో తీవ్ర రూపం దాల్చినటువంటి సిపాయిల తిరుగుబాటును అణిచివేసినటువంటి వ్యక్తి ఎవరు? జాన్ హడ్సన్. బర్మాలో ఉన్నటువంటి రంగూన్ జైలుకి మొఘల్ సామ్రాజ్య చిట్ట చివరి చక్రవర్తి, సిపాయిల తిరుగుబాటుకి ఇండైరెక్ట్గా నాయకత్వం వహించినటువంటి రెండవ బహదూర్ షాని బర్మాలో ఉన్నటువంటి రంగూన్ జైలుకి పంపించినటువంటి అధికారి ఎవరు? జాన్ హడ్సన్ అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ రంగూన్ జైల్లోనే 1862వ సంవత్సరంలో ఈ యొక్క రెండవ బహదూర్ షా మరణించడం అనేది జరుగుతుంది. అయితే దాని గురించి చెప్పే ముందు అసలు రెండవ బహదూర్ షా చరిత్ర ఏమిటి, అసలు జీనత్ మహల్ ఈ బ్రిటిష్ వారికి ఎందుకు సపోర్ట్ చేసింది అనేటువంటి విషయాన్ని గురించి మనం ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే ఈ రెండవ బహదూర్ షాకి ఇద్దరు భార్యలు ఉండడం అనేది జరుగుతుంది. ఇద్దరు భార్యలు, ఇందులో మొదటి భార్యకి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ రెండవ భార్య జీనత్ మహల్ ఎవరైతే ఉంటారో జీనత్ మహల్కు ఒక కుమారుడు ఉన్నారు. అయితే ఈ జీనత్ మహల్ యొక్క కోరిక ఏమిటంటే రెండవ బహదూర్ షా తర్వాత మొఘల్ సామ్రాజ్యానికి చక్రవర్తి నా యొక్క కొడుకే కావాలంటది జీనత్ మహల్. రెండవ బహదూర్ షా ఏమంటాడంటే వంశపారంపర్యంగా జ్యేష్ఠుడు కావాలి, అంటే వంశంలో పెద్దవాడు ఎవరైతే ఉంటాడో వాడు చక్రవర్తి అవుతాడు, కానీ నీ కొడుకు ఎలా చక్రవర్తి అవుతాడు, కాబట్టి నీ కొడుకు అర్హతలు లేవు, నా మొదటి భార్య యొక్క కొడుకే సింహాసనం అధిష్ఠించడానికి అర్హత ఉన్నది అంటాడు రెండవ బహదూర్ షా. ఇలా వీరి యొక్క వంటింటి రాజకీయాలు జరుగుతున్నటువంటి సమయంలోనే 1857లో సిపాయిల తిరుగుబాటు అనేది ప్రారంభమైంది. అయితే ఈ సిపాయిల తిరుగుబాటునే ఏమిటి పాయింట్గా తీసుకుంది జీనత్ మహల్. ఇదే మనకి సరైనటువంటి సమయము, అంటే ఈ రెండవ బహదూర్ షా అంటే నా భర్త అయినటువంటి రెండవ బహదూర్ షాకి చెప్పి వీడు ఎలాను వినడు, నా కొడుకుని ఎలాను వీడు ఏమిటి రాజుగా చేయడు, వాడికి మొదటి భార్య యొక్క కొడుకే ఎక్కువగా ప్రీతి పాత్రం, వాడినే రాజుగా చేస్తానంటున్నాను, నా కొడుకుని సిపాయి ఏమిటి మొఘల్ సామ్రాజ్య చక్రవర్తిగా చేయడు, కాబట్టి మనం బ్రిటిష్ వాడికి సపోర్ట్ చేద్దాం ఈ సిపాయిల తిరుగుబాటులో. చేస్తే ఒకవేళ సిపాయిల తిరుగుబాటులో బ్రిటిష్ వాడు నెగ్గాడు అనుకోండి, నామమాత్రంగానైనా సరే అంటే బ్రిటిష్ వారి క్రిందనైనా సరే నా కొడుకుని నేను రాజ్యాధికారం అప్పచెప్పవచ్చును, అంటే నా కొడుకుని నేను చక్రవర్తిగా పెట్టుకోవచ్చును బ్రిటిష్ వారి క్రింద.
అంటే ఏది సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్ అని చెప్పేసి చెప్తా ఉంటాం కదా, ఏది లేనప్పుడు ఏదో ఒకటి ఉంటే చాలు. నా కొడుకు కావాల్సింది రాజ్యాధికారం, రాజు కావాలి, చక్రవర్తి కావాలి, కాబట్టి అది బ్రిటిష్ వారి క్రిందనైతే ఏంటి, బ్రిటిష్ వారి పైన అయితే ఏమిటి. సో ఆబ్వియస్లీ సిపాయిల తిరుగుబాటులో బ్రిటిష్ వారు గెలిస్తే బ్రిటిష్ వారి కిందనైనా మేము చక్రవర్తిగా మా మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించుకుంటామని చెప్పేసి ఒకవైపు రెండవ బహదూర్ షా కావచ్చు, భక్తూ ఖాన్ కావచ్చు, ఇతర సిపాయిలు కావచ్చు, వాళ్ళందరూ కూడా బ్రిటిష్ సైన్యాన్ని ఎలా ఓడించాలి అని చెప్పేసి ఈ యొక్క ఎవరు రెండో బహదూర్ షా ఇంట్లో అందరూ కూడా ప్లానింగ్ చేసుకుంటే దాన్ని సీక్రెట్గా విని ఆ యొక్క వారు వేసుకుంటున్నటువంటి ప్లాన్స్ అన్నిటినీ కూడా సీక్రెట్గా వెళ్ళి జాన్ హడ్సన్కి చెప్పేసేది ఎవరు, ఈ యొక్క జీనత్ మహల్. చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఒక రకంగా 1857లో సిపాయిల తిరుగుబాటు విఫలం కావడానికి గల ప్రధాన కారణం రెండవ బహదూర్ షా యొక్క భార్య అయినటువంటి జీనత్ మహల్. వీరు ఏదైతే ఇక్కడ అనుకుంటున్నారో అమలు చేయాలనుకుంటున్నారో ఆ ప్లాన్ మొత్తాన్ని అమలు చేయకముందే వీళ్ళు బ్రిటిష్ వారికి చెప్పేసేది జీనత్ మహల్. చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే వీరు వేస్తున్నటువంటి ప్లాన్స్ అన్నీ కూడా ముందే బ్రిటిష్ వారికి తెలుసుకోవడంతో సిపాయిల తిరుగుబాటును అణచివేయడం వాళ్ళకి చాలా సులభతరమైంది. అందుకే జాన్ హడ్సన్ చాలా చాకచక్యంతో దాన్ని అణచివేయడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. సో ఈ విధంగా రెండవ బహదూర్ షాని కీలక పాత్ర పోషిస్తున్నాడు అని చెప్పేసి ఎప్పుడైతే బ్రిటిష్ వారు గ్రహించారో సో దీంతో ఎలాగైనా సరే వీడికి కోలుకోలేనటువంటి దెబ్బ కొట్టాలి అని చెప్పేసి రెండవ బహదూర్ షాకి దెబ్బ కొట్టాలని చెప్పేసి బ్రిటిష్ వారు నిశ్చయించుకుంటారు. 1764లో బక్సార్ యుద్ధం జరిగినప్పటి నుంచి షా ఆలం టూ ఎవరైతే ఉంటారో వాడి దగ్గర నుంచి పెన్షన్ పైనే ఆధారపడుతూ వస్తున్నారు. అందరూ కూడా బ్రిటిష్ వారు ఇచ్చేటువంటి పెన్షన్ పై వారు ఇచ్చినటువంటి ఏదో 2 రూపాయలతో బతుకుంటూ వారి యొక్క జీవనాన్ని వారు గడుపుతున్నారు. అందులో మొఘల్ సామ్రాజ్య చివరి చక్రవర్తి రెండవ బహదూర్ షా కూడా బ్రిటిష్ వారి దగ్గర నుంచి పెన్షన్ పొందుతూ ఎర్రకోటలో తన యొక్క జీవనాన్ని అతడు గడుపుతూ ఉన్నాడు. అయితే ఈ సిపాయిల తిరుగుబాటు జరగడానికంటే ముందే ఈ యొక్క రెండవ బహదూర్ షా ఎవరైతే ఉంటారో అతడు బ్రిటిష్ వారికి ఒక వర్తమానం పంపిస్తాడు. అయ్యా మీరు ఇచ్చేటటువంటి పెన్షన్ నాకు చాలట్లేదు, దయచేసి మీరు నా యొక్క పెన్షన్ పెంచండి అని చెప్పేసి లెటర్ రాస్తాడు. అయితే ఆ లెటర్ని సిపాయిల తిరుగుబాటు జరుగుతున్నటువంటి సమయంలో బ్రిటిష్ అధికారులు ఏం చేస్తారంటే, అయ్యా నువ్వు సిపాయిల తిరుగుబాటు జరగక ముందు పెన్షన్ పెంచమని చెప్పేసి మాకు లెటర్ పంపించావు, ఇదిగో నీ యొక్క పెన్షన్ పెంచడమే కాదు పెన్షన్ పెంచడంతో పాటుగా నీకు కొన్ని బహుమతులు కూడా పంపుతున్నామని చెప్పేసి ఒక లెటర్ రాసి ఆ లెటర్ను ఒక పళ్ళెంలో పెట్టి ఆ పళ్ళెంలో వాడి యొక్క ఇద్దరు కుమారులు ఎవరైతే ఉంటారో, మొదటి భార్య యొక్క ఇద్దరు కుమారులు ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరిని తలదీసేసి వాటిని ఆ పళ్ళెంలో పెట్టి వాటిపై గుడ్డ కప్పి వాటిపైన ఒక లెటర్ రాసి ఇచ్చారు, ఇగో నువ్వు పెన్షన్ పెంచమని చెప్పేసి అడిగావు రెండవ బహదూర్ షా, పెన్షన్తో పాటుగా నీ గిఫ్ట్లు కూడా పంపిస్తున్నామని చెప్పేసి వాటిని బ్రిటిష్ సైనికుల చేత ఎవరి దగ్గర రెండో బహదూర్ షా దగ్గర పంపిస్తారు. రెండో బహదూర్ షా అప్పటికే హుమయూన్ సమాధి దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. సో ఈ విధంగా హుమయూన్ సమాధి దగ్గర ప్రార్థన చేసుకుంటున్నటువంటి రెండో బహదూర్ షా దగ్గరికి బ్రిటిష్ సైనికులు తీసుకొచ్చి పళ్ళెంతో దాన్ని ఇచ్చి ఆ లెటర్ చదివేసి దాన్ని తీసేసరికి ఏ యొక్క ఏమిటి ఏమీ తెలియనటువంటి అసలు ప్రపంచం అంటే ఏమిటో చూడనటువంటి ఆ పసికందుల యొక్క ఇద్దరు తలలు చూసినటువంటి రెండవ బహదూర్ షా చాలా ఘోరంగా విలపిస్తాడు. చాలా బాధపడతాడు. అన్యం పుణ్యం తెలియనటువంటి నా యొక్క పిల్లలు ఏం చేశారు, తిరుగుబాటు యొక్క నాయకత్వం వహించింది నేను కదా, మీకు పగుంటే నా పైన తీర్చుకోండి కానీ నా పిల్లలు ఏం చేశారని చెప్పేసి ఇద్దరు పిల్లల యొక్క తలలు పట్టుకుని ఏడుస్తాడు. ఎవరు, ఈ యొక్క రెండవ బహదూర్ షా. వెంటనే అతన్ని అరెస్ట్ చేసేసి బర్మాలో ఉన్నటువంటి రంగూల్ జైలుకి ఈ యొక్క రెండవ బహదూర్ షాను పంపించేస్తారు. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏమిటంటే రెండవ బహదూర్ షాతో పాటుగా జీనత్ మహల్ను కూడా అరెస్ట్ చేసి బర్మాలో ఉన్నటువంటి రంగూన్ జైలుకి పంపించేస్తారు. ఎందుకంటే ఈరోజు నువ్వు భర్తను మోసం చేసినటువంటి నువ్వు రేపు పొద్దున బ్రిటిష్ వారిని కూడా మోసం చేయవని చెప్పేసి ఏమిటి నమ్మకం. కాబట్టి ఈ యొక్క సంకుచిత బుద్ధితో ఉన్నటువంటి చెడు బుద్ధితో ఉన్నటువంటి బుర్ర ఎప్పుడూ కూడా చెడుగానే ఆలోచిస్తుంది. కాబట్టి నువ్వు రెండో సిపాయిల తిరుగుబాటులో నువ్వు మాకు సపోర్ట్ చేసావు, నీ వల్ల ఆబ్వియస్లీ మేము గెలిచేటటువంటి యోచనలో ఉన్నాం, కానీ రేపు పొద్దున్న మమ్మల్ని కూడా నువ్వు మోసం చేయవచ్చును, కాబట్టి నిన్ను కూడా పంపించేస్తున్నామని చెప్పేసి తన భర్తతో పాటుగా జీనత్ మహల్ను కూడా బంధించేసి బర్మాలో ఉన్నటువంటి రంగూన్ జైలుకి పంపించేస్తారు. అక్కడే మరణించడం అనేది జరుగుతుంది రెండవ బహదూర్ షా ఇన్ ద ఇయర్ ఆఫ్ 1862లో అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఇదంతా మనకి దేనికి సంబంధించిందంటే ఢిల్లీ ప్రాంతానికి, అంటే ఢిల్లీలో యొక్క సిపాయిల తిరుగుబాటు అనేది అద్భుతంగా ముందుకు వెళ్ళింది, కానీ దాన్ని జాన్ హడ్సన్ చాలా చాకచక్యంగా దాన్ని అణచివేశాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తదుపరిగా మనం చూడాల్సింది ఏమిటంటే కాన్పూర్ అండి. ఇక్కడ ఇది ఒకటి రాసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి కాన్పూర్ కూడా సిపాయిల తిరుగుబాటు జరిగినటువంటి ప్రాంతాలలో ముఖ్యమైనటువంటి ప్రాంతం. సో కాబట్టి ఇప్పుడు మనం కాన్పూర్ గురించి మనం మాట్లాడదాం. అయితే ఈ సిపాయిల తిరుగుబాటు కాన్పూర్లో జరిగిందంటున్నాం. అసలు ఒరిజినల్గా చెప్పాలి అంటే మీరట్లో జరిగిందంటున్నాం, ఢిల్లీ, కాన్పూర్, బుందేల్ఖండ్, అయోధ్య ప్రాంతము, అదేవిధంగా అర్రా ప్రాంతము, హైదరాబాద్ ప్రాంతం, ఇన్ని ప్రాంతాల్లో జరిగిందంటున్నాం కదా. అయితే వీటన్నింటిలో ముఖ్యంగా సిపాయిల తిరుగుబాటుకి ముఖ్య కేంద్రం ఢిల్లీ అని చెప్పేసి చెప్పి ఉన్నాం. కానీ
సిపాయిలు తిరుగుబాటులో ఎక్కువ మరణాలు సంభవించినటువంటి ప్రాంతం ఏమంటంటే కాన్పూర్ ప్రాంతం ఢిల్లీ ప్రాంతం కాదు ప్రధాన కేంద్రం సిపాయిలు తిరుగుబాటు కంటే ఢిల్లీనే కానీ సిపాయిలు తిరుగుబాటులో ఎక్కువ మంది మరణం పొందినటువంటి ప్రాంతం ఏమంటంటే కాన్పూర్ ప్రాంతం మరి అటువంటి కాన్పూర్ ప్రాంతంలో జరిగినటువంటి సిపాయిలు తిరుగుబాటుకి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఎవరు అంటే దూండే పంత్ అతడే మనకి ఎవరంటే నానా సాహెబ్ మరి మీకు వెంటనే ఇతడు గుర్తు రావాల్సింది ఏమిటి ఆంగ్లో మరాఠా యుద్ధాలు గుర్తు రావాలి ఇతడికి నానా సాహెబ్గా ఇంకొక పేరు ఏమిటంటే దూండే పంత్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఈ యొక్క 1857లో జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటు భారతదేశంలో వివిధ ప్రాంతాలలో వచ్చింది ఇలా వచ్చినటువంటి వివిధ ప్రాంతాలలో వివిధ రకాల వ్యక్తులు ఆయా ప్రాంతాలలో నాయకత్వం వహించారు అందులో భాగంగా ఢిల్లీ ప్రాంతంలో నాయకత్వం వహించినటువంటి వ్యక్తి భక్తో ఖాన్ అయితే కాన్పూర్ ప్రాంతంలో సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తి దూండే పంత్ లేదా అతనే మనకి నానా సాహెబ్ అయినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అయితే ఇక్కడ మనకి గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంకొక అంశం ఏమిటి అంటే కాన్పూర్ ప్రాంత ప్రాంతంలోనే ఎక్కువ మరణాలు సంభవించాయి అంటున్నాం ఈ సిపాయిల తిరుగుబాటు కాన్పూర్ ప్రాంతంలో కూడా అద్భుతంగా వెళ్లడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి నానా సాహెబ్ ఇతడు పాల్గొనడమే కాకుండా ఈ సిపాయిల తిరుగుబాటులో హైదరాబాద్ సంస్థానానికి సంబంధించినటువంటి అప్పటి రాజు అఫ్జలుద్దౌలా ఎవరైతే ఉంటారో అఫ్జలుద్దౌలాను కూడా అందులో ఈ యొక్క ఏమిటి నాయక ఏమిటి అందులో పాల్గొనేలా చేసినటువంటి వ్యక్తి ఎవరై అంటే ఈ యొక్క నానా సాహెబ్ చాలా చాలా ఇంపార్టెంట్ హైదరాబాదు సంస్థానాధిపతి అఫ్జలుద్దౌలాను కూడా అంటే మీకు ఎగ్జామినేషన్ అడుగుతూ ఉంటాడు సిపాయిల తిరుగుబాటు జరిగే సమయానికి హైదరాబాదులో నవాబుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అఫ్జలుద్దౌలా ఆ అఫ్జలుద్దౌలాను కూడా మోటివేట్ చేసి సిపాయిల తిరుగుబాటులో పాల్గొనేలా చేసినటువంటి వ్యక్తి నానా సాహెబ్ అయినటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి అతనే మనకి దూండే పంత్ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ మనకి కావాల్సినటువంటి అంశం ఏమిటంటే సిపాయిల తిరుగుబాటుని కాన్పూర్ ప్రాంతంలో అద్భుతంగా తీసుకెళ్తున్నాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాం అయితే ఈ సిపాయిల తిరుగుబాటులో నానా సాహెబ్తో పాటుగా ఇంకొక వ్యక్తి కూడా సపోర్ట్ చేశాడు అతను ఎవరంటే తాంతియా తోపే చాలా చాలా ఇంపార్టెంట్ తాంతియా తోపే అని చెప్పేసి చెప్తా ఉంటాం సో ఇక తాంతియా తోపే మరియు ఈ యొక్క దూండే పంత్ ఎవరైతే ఉంటారో వీళ్ళిద్దరూ కూడా కాన్పూర్ ప్రాంతంలో సిపాయిల తిరుగుబాటును అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు అయితే సిపాయిల తిరుగుబాటుకు 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటుకు సంబంధించి కాన్పూర్ ప్రాంతంలో నానా సాహెబ్ ఎందుకు నాయకత్వం వహించాడు బ్రిటిష్ వారు అంటే అతనికి ఎందుకు అంత కోపము అసలు అంత గొప్పగా కాన్పూర్ ప్రాంతంలో వెళ్ళడానికి ముఖ్య కారకుడు నానా సాహెబ్ ఎందుకు మారాడంటే నేను మీకు ఆల్రెడీ చెప్పినాను ఏమిటి ఎక్కడికి వెళ్ళాలి మనం ఆంగ్లో మరాఠా యుద్ధాలు మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం 1815 నుంచి 1818 మధ్య జరిగినటువంటి సమయంలో మరాఠా జాతులన్నింటికీ అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ హేస్టింగ్స్కి మధ్య మూడవ మరాఠా యుద్ధం అనేది జరిగింది ఆ మూడవ మరాఠా యుద్ధంలో ఆంగ్లో మరాఠా యుద్ధంలో ఈ యొక్క బ్రిటిష్ సేనాని అయినటువంటి లార్డ్ హేస్టింగ్స్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ హేస్టింగ్స్ చేతిలో మరాఠా జాతి అనేది ఓడిపోయింది అలా ఓడిపోయిన దానికి మరాఠా జాతి తరపున నాయకత్వం వహించినటువంటి వ్యక్తి మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధంలో చిట్ట చివరి పేష్వా ఎవరు రెండవ బాజీరావు అని చెప్పేసి చెప్పి ఉన్నాం ఈ రెండవ బాజీరావు ఎవరైతే ఉంటారో ఇతను ఓడిపోవడంతో ఇతని యొక్క పేష్వా పదవిని అంటే అనాది కాలంగా ఎప్పటి నుంచో మహారాష్ట్రలో పేష్వా పదవి అంటే అద్భుతం నేను మీకు అక్కడ అవన్నీ చెప్పి ఉన్నాను ఆ పేష్వా పదవిని రద్దు చేశారు రెండవ బాజీరావుకి సంవత్సరానికి 800,000 రూపాయలు ఏమిటి భరణం ఇస్తాము నీకు పెన్షన్ ఇస్తామని చెప్పేసి ఇతని చేత ఒప్పందం చేసుకుని రెండవ బాజీరావుని యొక్క మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధంలో ఓడించి మహారాష్ట్ర ప్రాంతాన్ని కూడా బ్రిటిష్ సామ్రాజ్యంలో కలుపుకోవడం అనేది జరుగుతుంది లార్డ్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి సమయంలో సో ఎప్పుడు పీస్వా పదవిని ఎప్పుడు రద్దు చేశారు 1818 సంవత్సరంలో సో ఈ విధంగా పీస్వా పదవిని రద్దు చేసి సంవత్సరానికి 800,000 రూపాయలు ఇస్తామన్నారు అయితే ఈ రెండవ బాజీరావు అప్పట్లోనే ఒక విషయం అడుగుతాడు ఏమిటి అయ్యా నాకు పెన్షన్ ఇస్తున్నారు కదా రేపు పొద్దున్న నా కొడుకు కూడా నాలాగే పెన్షన్ ఇస్తారా అంటే ఆబ్వియస్లీ నీ కొడుకు కూడా పెన్షన్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే మరి రెండవ బాజీరావుకి పెళ్ళైంది కానీ అతనికి కుమారులు లేరు రెండవ బాజీరావుకి సో దీంతో ఏం చేశాడు అతని యొక్క రిలేటివ్ రెండవ బాజీరావుకి రిలేటివ్ బంధువు అయినటువంటి నానా సాహెబ్ లేదా ఈ దూండే పంత్ ఎవరైతే ఉంటారో అతన్ని రెండవ బాజీరావు దత్తత తీసుకున్నాడని చెప్పేసి కూడా చెప్పి ఉన్నాం సో ఈ విధంగా దత్తపుత్రుడైనటువంటి నానా సాహెబ్ కూడా 1848 వరకు కూడా తండ్రి లాగానే అతడు కూడా పెన్షన్ పొందడం అనేది జరిగింది కానీ ఎప్పుడైతే 1848లో లార్డ్ డల్హౌసీ అనేవాడు భారతీయ గవర్నర్ జనరల్కి వస్తాడు చాలా చాలా ఇంపార్టెంట్ 1848 నుంచి 56 అనగానే లార్డ్ డల్హౌసీ గుర్తు రావాలి చూడండి ఇక్కడే రాశాను 1848 to 1856 లార్డ్ డల్హౌసీ సో 1848లో ఎప్పుడైతే లార్డ్ డల్హౌసీ అనేవాడు భారతీయ గవర్నర్ జనరల్గా వస్తాడో వెంటనే లార్డ్ డల్హౌసీ రికార్డులు తిరిగేస్తాడు అసలు మనకు వచ్చేటటువంటి ఆదాయం తక్కువగా ఉంది ఖర్చు ఎక్కువ అవుతుంది ఎందుకు ఇంత ఖర్చు అవుతుంది అసలు మనం దేనిపై ఖర్చు పెడుతున్నాము మన యొక్క బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పేసి ఆ యొక్క రికార్డ్ ఫైల్స్ అన్నింటినీ కూడా తిరగేస్తే అందులో పలానా వ్యక్తి రెండవ బాజీరావు యొక్క కుమారుడైనటువంటి నానా
సాహెబ్ లేదా దొండే పంత్ కూడా మనము రాజాభరణం అంటే ఈ యొక్క పెన్షన్ చెల్లిస్తున్నామని చెప్పేసి రాజాభరణం కాదు పెన్షన్ చెల్లిస్తున్నామని చెప్పేసి చదువుతాడు అయితే దానిపై ఆరా తీస్తే లారి డల్హౌసీకి తెలిసినటువంటి విషయం ఏమిటంటే రెండో బాజీరావు యొక్క సొంత కొడుకు ఈ యొక్క నానా సాహెబ్ కాదు అన్నటువంటి విషయం తెలుస్తుంది అంటే రెండో బాజీరావు దత్తపుత్రుడు దత్తత తీసుకున్నటువంటి పుత్రుడు నానా సాహెబ్ అని చెప్పేసి లారి డల్హౌసీకి ఎప్పుడైతే తెలుస్తుందో మన ఒప్పందం ప్రకారము లారి డల్హౌసీ అంటాడు మన ఒప్పందం ప్రకారము రెండవ బాజీరావుకు పెన్షన్ ఇస్తామని చెప్పేసి చెప్పి ఉన్నాం రెండవ బాజీరావు సొంత కొడుక్కి పెన్షన్ ఇస్తామని చెప్పేసి చెప్పి ఉన్నాం కానీ వాడు దత్తత తీసుకున్నటువంటి దత్తపుత్రుడికి ఇస్తామని చెప్పేసి మన ఒప్పంద పత్రంలో లేదు ఒప్పంద పత్రంలో రాసుకుంటారు నీ కుమారుడికి కూడా ఇస్తామని చెప్పేసి కాబట్టి నీ దత్తపుత్రుడికి ఇస్తామని చెప్పలేదు కదా నీ కుమారుడికి ఇస్తామని చెప్పి ఉన్నాం వాడు నీ సొంత కొడుకు కాదు కదా కాబట్టి ఇక నుంచి వాడి యొక్క సిపా ఏమిటి పెన్షన్ రద్దు చేస్తున్నామని చెప్పేసి నానా సాహెబ్కి ఇచ్చేటటువంటి పెన్షన్ ని 1848లో లార్డ్ డల్హౌసీ అనే వాడు రద్దు చేస్తాడు రద్దు చేస్తే నానా సాహెబ్ అంటాడు నువ్వు రెండవ బాజీరావు కొడుక్కి పెన్షన్ ఇస్తాను అన్నావు అది దత్తపుత్రుడా సొంత పుత్రుడా అని చెప్పలేదు నేను ఆబ్వియస్లీ రెండవ బాజీరావు కొడుకును కాబట్టి నువ్వు నాకు పెన్షన్ ఇవ్వాలంటాడు నానా సాహెబ్ లేదు లేదు నీకు ఇవ్వడం కుదరదని చెప్పేసి లారీ డల్హౌసీ బలవంతంగా వాడు పెన్షన్ తీసేయడంతో ఆ కోపంతో 1857లో జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటుకి నాయకత్వం వహిస్తాడు ఈ నానా సాహెబ్ అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి దేని కేంద్రంగా కాన్పూర్ కేంద్రంగా అద్భుతంగా సిపాయిల తిరుగుబాటును ముందుకు తీసుకెళ్తాడు మహారాష్ట్రలో ఉన్నటువంటి పూణే ప్రాంతం కావచ్చు సతారా ప్రాంతం కావచ్చు ఇప్పుడు చెప్పినటువంటి కాన్పూర్ ప్రాంతం కావచ్చు ఈ మూడు ప్రాంతాలలో కూడా చుక్కలెక్కనే ఒక ప్రాంతంలో కనిపిస్తే ఇంకొక ప్రాంతం ఆ ప్రాంతంలో అణిచివేయడానికి ఏదైనా అధికారులు పెట్టారనుకో మళ్ళీ అక్కడి నుంచి వేరే ప్రాంతానికి పారిపోయేవాడు అంటే ఒక ప్రాంతం దగ్గర ఉండకుండా చిరుతపురుల అన్ని ప్రాంతాలలో తిరుగుతూ వివిధ రకాల ప్రాంతాలలో నాయకత్వం వహిస్తూ సిపాయిల తిరుగుబాటును అద్భుతంగా ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి నానా సాహెబ్ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి అతనికి గల ఇంకొక పేరే దొండే పంత్ అని చెప్పి చెప్తా ఉంటాం అయితే ఎప్పుడైతే మహారాష్ట్రలో ఉన్నటువంటి పూణే ప్రాంతం కావచ్చు సతారా ప్రాంతం కావచ్చు ఈ ప్రాంతంలో సిపాయిల తిరుగుబాటు ముందుకు వెళ్తుంది దాన్ని అణిచివేయాలని చెప్పేసి ఏమిటి మనకి ప్రధానంగా ఈ యొక్క సిపాయిల తిరుగుబాటును అణచివేయడం కోసము కెప్టెన్ నీల్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం కెప్టెన్ నీల్ అనేటటువంటి అధికారి ఎవరైతే ఉంటారో అతన్ని నియమించడం అనేది జరుగుతుంది సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి కెప్టెన్ నీల్ అనేటటువంటి అధికారిని ఏమిటి ఈ సతారా ప్రాంతం కావచ్చు అదేవిధంగా పూణే ప్రాంతం కావచ్చు కాన్పూర్ ప్రాంతం కావచ్చు ఈ ప్రాంతాల్లో సిపాయిల తిరుగుబాటును అణిచివేయడం కోసం కెప్టెన్ నీల్ నియమించడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే కెప్టెన్ నీల్ అనేవాడు రంగంలోనికి దిగుతాడో వెంటనే ఈ తాంతియా తోపే కావచ్చు ఈ నానా సాహెబ్ కావచ్చు ఇద్దరూ కూడా వివిధ ప్రాంతాలకి పారిపోవడం అనేది జరుగుతుంది కెప్టెన్ నీల్కి దొరకకుండా సో కెప్టెన్ నీల్ వీళ్ళు వచ్చేసరికి వీళ్ళిద్దరూ లేరు కాబట్టి కెప్టెన్ నీల్ అనేవాడు ఇక్కడ సిపాయిల తిరుగుబాటు ఆగిపోయింది అని చెప్పేసి తిరిగి వెనక్కి వెళ్ళిపోయేవాడు ఎప్పుడైతే కెప్టెన్ నీల్ వెళ్ళిపోయాడు మరలా వెంటనే మళ్ళా మహారాష్ట్రలో పూణే ప్రాంతానికి వచ్చి మళ్ళా సిపాయిల తిరుగుబాటును ముందుకు తీసుకెళ్లేవారు అంటే అణచివేయడానికి అధికారి రావంగానే వీరు వివిధ ప్రాంతాలకు పారిపోయారు దాక్కునేవారు ఆ యొక్క అధికారి బ్రిటిష్ అధికారి వెళ్ళిపోగానే మరలా అదే ప్రాంతంలోనికి వచ్చి సిపాయిల తిరుగుబాటును ముందుకు నడిపేవారు ఇలా దొంగాట ఆడేవారు తాంతియ తోపే మరియు నానా సాహెబ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇలా మొదటిసారి వచ్చి కెప్టెన్ నీల్ ఎప్పుడైతే వెళ్ళిపోతాడో వెళ్ళిపోయిన తర్వాత మరలా నానా సాహెబ్ వచ్చి మహారాష్ట్ర ప్రాంతానికి తనకు తానే పీస్వాగాన్ని చెప్పుకోవడం అనేది జరుగుతుంది నేనే మహారాష్ట్రకు పీస్వాని 1818లో పీస్వా పదవిని రద్దు చేశారని చెప్పేసి చెప్తున్నాం అకార్డింగ్ టు థర్డ్ ఆంగ్లో మరాఠా వారి ప్రకారం రెండవ బాజీరావు పీస్వా పదవిని రద్దు చేసి అతనికి పెన్షన్ ఇచ్చే విధంగా ఒప్పంద పత్రం కుదుర్చుకున్నారు కానీ ఇక నుంచి మరలా నేనే మహారాష్ట్ర కొత్త పీస్వాని అని చెప్పేసి తనకు తానే ప్రకటించుకుంటాడు నానా సాహెబ్ సో ఈ విషయం బ్రిటిష్ వారికి తెలుస్తుంది వెంటనే బ్రిటిష్ వారు ఏం చేస్తారంటే ఎలాగైనా వాళ్ళిద్దరిని అణిచివేయాలి వాళ్ళిద్దరూ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారని చెప్పేసి ఈ యొక్క కెప్టెన్ నీల్తో పాటుగా ఆల్రెడీ ఢిల్లీలో జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటును అత్యంత గొప్పగా అణచివేయడంలో మంచి నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి జాన్ హడ్సన్ కూడా పంపిస్తారు సో కాబట్టి జాన్ హడ్సన్ నువ్వు కూడా వెళ్ళు నువ్వు కెప్టెన్ నీల్ ఇద్దరూ కలిపి ఈ మూడు ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి సిపాయిల తిరుగుబాటును అణచివేయండి అని చెప్పేసి చెప్తే కెప్టెన్ నీల్ మరియు జాన్ హడ్సన్ వీళ్ళిద్దరూ కూడా సిపాయిల తిరుగుబాటును అణచివేయడం కోసం రంగంలోనికి దిగుతారు సో దీంతో ఈ విషయం తెలిసినటువంటి నానా సాహెబ్ వెంటనే భయపడి నేపాల్ రాజు దగ్గరికి పారిపోతాడు నానా సాహెబ్ అనేవాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు నేపాల్ రాజు దగ్గరికి పారిపోవడం అనేది జరుగుతుంది మరి మిగిలిన వాడు ఎవరున్నాడు తాంతియా తోపే అనేవాడు ఉన్నాడు మరి సిపాయిల తిరుగుబాటుకి కాన్పూర్ ప్రాంతంలో ప్రధానంగా నాయకత్వం వహించినటువంటి నాయకుడే పారిపోయాడు నేపాల్ రాజు దగ్గరికి ఇప్పుడు నాయకుడు పారిపోయాడని చెప్పేసి నేను కూడా పారిపోయాను అనుకోండి నాయక పరువు పోతుంది అందరి పరువు పోతుంది నాయకత్వం వహించినటువంటి మేమే పారిపోతే సిపాయిల తిరుగుబాటుకి ఇంకేం విలువ ఉంది అని చెప్పేసి వాడైతే పారిపోయాడు నానా సాహెబ్ కానీ నేను అలా చేయనని చెప్పేసి తాంతియా తోపి అప్పటికే సిపాయిల తిరుగుబాటును అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గరికి వెళ్ళిపోయి ఆమెతో చేతులు కలుపుతాడు నేను మీతో ఉంటానమ్మా మనద్దరం కలిసి ఇప్పుడు సిపాయిల తిరుగుబాటును ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి బుందేల్ఖండ ప్రాంతంలో అద్భుతంగా ఝాన్సీ లక్ష్మీబాయి దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఝాన్సీ లక్ష్మీబాయితో వెళ్ళి చేతులు కలుపు
గడుపుతాడు ఎప్పుడైతే నానా సాహెబ్ అనేవాడు అక్కడికి పారిపోతాడు ఎక్కడికి నేపాల్ రాజ్ దగ్గరికి భయపడి పారిపోతాడో అప్పుడు తాంతే తోపేనేవాడు ఎవరితో చేతులు కలుపుతాడు అంటే ఝాన్సీ లక్ష్మీబాయితో చేతులు కలిపి సిపాయిల తిరుగుబాటును ముందుకు తీసుకెళ్లడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా కొన్ని నెలల పాటు కూడా బ్రిటిష్ వారికి నిద్ర పట్టకుండా చేస్తారు సిపాయిల తిరుగుబాటులో ఈ నానా సాహెబ్ మరియు తాంతే తోపేల్ కానీ చివరికి జాన్ హడ్సన్ కెప్టెన్ ఇద్దరు కూడా రంగంలోకి దిగడంతో ఆయా ప్రాంతాలలో సిపాయిల తిరుగుబాటు ఇలా ప్రతి ప్రాంతంలో కూడా తెలివిగా అణచివేస్తారు సిపాయిల తిరుగుబాటుని ఇంకొక విషయం ఏమిటి మనం మాట్లాడతాం ముందు క్లాసుల్లో ఏమిటి సిపాయిల తిరుగుబాటు విఫలం అవడానికి గల కారణాలు ఏమిటని చెప్పేసి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే అన్ని ప్రాంతాలలో ఒకేసారి సిపాయిల తిరుగుబాటు జరగలేదు ఒకవేళ జరిగినా సరే అందరూ పాల్గొనలేదు పాల్గొన్నా సరే అందరూ కూడా మన వాళ్ళకి సపోర్ట్ చేయలేదు బ్రిటిష్ వారికి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు సో ఇలా వివిధ రకాల కారణాల చేత సిపాయిల తిరుగుబాటు అనేది ఓడిపోయిందని చెప్పేసి చెప్పొచ్చును కాబట్టి సిపాయిల తిరుగుబాటు జరిగినటువంటి ఇంకా ముఖ్యమైనటువంటి ప్రాంతాలు లక్నో కావచ్చు అర్రా కావచ్చు బుందేల్ఖండ్ ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు వీటన్నింటి గురించి కూడా మనం నెక్స్ట్ క్లాసులో మాట్లాడదాం దయచేసి మన యొక్క మా విద్యాలయం ఛానల్ ఏదైతే ఉంటుందో దాన్ని మీ యొక్క మిత్రులందరితో కూడా షేర్ చేయండి మన యొక్క వీడియోస్ అన్నింటినీ కూడా లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఇది ఈ క్లాస్ నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ మనం కలుద్దాం థ్యాంక్ యూ